రే, నువ్వు ఇండియాకు వచ్చావు గాని ఇంటికి రావా? వస్తానమ్మా, చిన్న పనుంది, అవగాహన చేస్తాగా. రెండేళ్లైంది నువ్వు ఇంటికి వచ్చి మొబైల్ స్క్రీన్ లో తప్ప బయట కనపడవా? మళ్ళీ కాల్ చేస్తా. థ్యాంక్ యూ బాబు. పర్లేదండి, అన్ని ఉన్నాయో చూసుకుంటా సరే. పెళ్లి చూపులు కని కెఫేకి వచ్చాను బాబు. బయటికి రాగానే బ్యాగ్ లేకున్నాడు. పెళ్లి చూపులు కెఫేలోనా? లేట్ అయినా పర్లేదు, కొంచెం డీటెయిల్ గా చెప్తారా? వినడానికే వెరైటీగా ఉందండి కదా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి, మీకేమైనా అయ్యుంటే. నాకేం అవలేదుగా. సమయానికి బాబాని నిన్ను పంపించినట్టు నువ్వు వచ్చావు. సరే, నేను వెళ్తాను. నేను డ్రాప్ చేస్తానండి. వద్దు బాబు, పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. సరే, ఆటో జూబ్లీ హిల్స్ వస్తావా? బాయ్ బాబు. బాయ్ అండి. ఇది మన ప్రపోజ్ సైట్ సార్, శాతంగల్లో. ఇక్కడే ఉన్నామనుకోండి, ఎంత టాలెంట్ ఉన్నా లోకల్ మేట్ అని చీప్ గా చూస్తారు. అదే బ్రా నుంచి వచ్చామనుకోండి, ఇంపార్టెంట్ అని ఎత్తున పెట్టేసుకుంటారు. మీరేం పెద్ద ఫీల్ అవ్వకండి కిషోర్ గారు. థ్యాంక్ యూ అండి. మీరు ప్యారిస్ నుంచి వచ్చినా పత్తిపాడు నుంచి వచ్చినా పెద్ద తేడా ఏమి ఉండదు. హ్యాష్టాగ్ జోక్ విదేశీ సరుకు కదా, హ్యాష్టాగ్ మోజు. భూమికి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. మేడం కి ఆల్రెడీ ఇవన్నీ ఇన్ఫార్మ్ చేశాం సార్, మీకు కూడా ఒకసారి చెప్పమన్నారు. బయ్య, జెన్యున్ క్వశ్చన్, వాడు చెప్పేది మీ వాడికి ఏమైనా అర్థమవుతుందా? జస్ట్ బిల్డప్. ఇంకొకటి తీసుకురామను. వన్ సెకండ్ సార్. బిందు, మార్కర్. ఇంపోర్టెంట్ మార్కర్ తీసుకురామ్మా. ఇష్టమా? అది ఇవ్వడానికి అంత కష్టపడిందంటే ఖచ్చితంగా ఇష్టమై ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. వెళ్ళు, ఫాలో. వీళ్ళతో కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ. అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏమో మణిరత్నం సినిమాగా బాగా డార్క్, అబ్బాయి ఏమో త్రివిక్రమ్ సినిమాగా బాగా రిచ్. ఈ పరస్పర విరుద్ధమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న లవ్ స్టోరీకి మా పెద్ద ఆయనే దర్శకత్వ పర్యవేక్షణ. ఎవరు? మన భూపతి గారా? ఆయన అదిగో మాటలోనే వచ్చారు. ఈయన డెఫినెట్ గా సెంచరీ కొట్టేస్తాడు. ఇప్పుడు చూడు బయ్యే, ఈవిడెళ్ళి ఆయన్ని పలకరిస్తుంది, ఆయన క్యాజువల్ గా రిప్లై ఇస్తాడు, ఆమె పగలబడి నవ్విస్తుంది. అంత నవ్వింది కదా, పెద్ద జోకం లేదు అక్కడ. జీతం ఇస్తాడు కదా, ఆయన ఏం మాట్లాడినా అదే జోక్ అనమాట. మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసిన పులిహోర రెసిపీ భయ్యో. మరి మీరు కలపొచ్చుగా. నేను కలుపుదామనే అనుకున్నాను భయ్యా, కానీ ఆయన ఏం మాట్లాడినప్పుడు ఎక్కడ నవ్వాలో నాకు అర్థం కాదు. నేను కష్టపడి నవ్వేలోపు ఆయన వెళ్ళిపోతాడు. అర్థమైందా? పులిహోర కలపడం కూడా ఒక ఆర్ట్. ఆర్టిస్ట్ ని చెంచూపు చూడద్దు ప్లీజ్. సైట్ చూడడానికి ఎప్పుడు వెళ్తున్నారు? మరి ఇప్పుడే వెళ్తాం అంకుల్. గుడ్. కిషోర్, వీళ్ళకి సైట్ చూపించు. నువ్వు వెళ్ళమ్మా. అంకుల్, నేను వెళ్తే ఆఫీస్. ఇదేమైనా ఇండియా బార్డరా? నువ్వు కాసేపు లేకపోతే శత్రువులు వచ్చి చొరబడ్డానికి. అబ్బో, వీడు అందరికంటే పెద్ద పులిహోర రాజాలా ఉన్నాడు. నా కార్లో వెళ్దామా? ఎవరి కార్లో వాళ్ళు వెళ్తే ప్రాబ్లం ఏంటి? అంటే నాకు అడ్రస్ తెలియదు కదా. కిషోర్, నువ్వు వీళ్ళతో రా. భయ్యా, మీ మేడం బాగా స్ట్రిక్ట్ అనుకుంటా. పర్లేదు భయ్య, ఓపెన్ గా మాట్లాడేసి. బాగా పొగరనుకుంటా. పొగరు బోతులకే కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ప్రతి సీజన్ లో ఆవిడ విన్నర్ తెలుసే. ఇంకా పెళ్ళైనట్లేదు. ఎవడు చేసుకుంటారు భయ్య? అమ్మాయిలకు అందం లేకపోయినా అడ్జస్ట్ అవ్వచ్చేమో, కానీ అహం ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వలేం భయ్యో. మీ బాస్ ఏంటి భయ్యా, ఏడారులో ఐస్ తయారు చేద్దామని చూస్తున్నాడు. హలో. అవును భూమి, ఈ ఎకో ఫ్రెండ్లీ ఏంటి? ప్రపంచం మొత్తాన్ని ఒక్కదానమే మార్చేద్దామనా? ఏ, నీకేమైనా ప్రాబ్లమా? ఎందుకంత సీరియస్? ఐమ్ జస్ట్ కిడ్డింగ్. అబ్బాయిలు ఆర్కిటెక్ట్లు ఆమె రిజెక్ట్ చేయడానికే పుట్టారు భయ్యా. ఎవ్రీ బాల్ సిక్స్ కొట్టే బ్యాట్స్మెన్ చూసావా? మా వాడు కొడతాడు. ప్రతి బాల్ నో బాల్ ఇచ్చే అంపైర్ చూసావా? ఆవిడిస్తాడు. అమ్మా, టిఫిన్ ఏం చేసావు? ఏంటా సైగలు, నోటికేమైంది?
మౌనవ్రతం. మౌనవ్రతమా? అది ఇప్పుడెందుకు? మా అమ్మకి నా మార్కుల గురించి, మీ అమ్మకి నీ మ్యారేజ్ గురించి తప్ప ఇంకేముంటుంది వరి? ఈవిడ మౌనంగా ఉంటే నా మ్యారేజ్ అయిపోతుందా? మా మమ్మీ మొక్కుకుంటే నాకు మ్యాచ్ వస్తుందా? వాళ్ళ నమ్మకం వాళ్ళది. పోన్లే, ఈ వ్రతం ఏదో రోజు చేయమని చెప్పు, మనకి మనశ్శాంతిగా ఉంటుంది. నేను మాత్రం మా అమ్మ నీలా కష్టపెట్టను, ఎవడు ఫస్ట్ లాలెటర్ వేస్తే వాడినే పెళ్లి చేసుకుంటా. ముందు నువ్వు పక్క తడపడం మాను, పెళ్లి తర్వాత చేసుకోవచ్చు. వీళ్ళెవరు? ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్ల ఫోటోలు. మీ ఇంట్లో పెళ్లి కొడుకుల ఫోటోలు కాకుండా ఇంకేముంటాయి? ఈ అబ్బాయి ఎవరు? ఇంత బాగున్నాడు. మాట్లాడేశావుగా, నా దగ్గర కాదు నీ వ్రతాలు హోమాలు. ఏంట్రా ఎవరు చీటింగ్? ఏమైంది? రాక్షసి. అదే మన శ్రీధర్ లేడు, హౌస్ నంబర్ 12. వాడి కూతురు పెళ్ళంట, వాడు కార్డు ఇచ్చాడు మనం పెళ్లికి రా. దీనికి ఓణీల ఫంక్షన్ అప్పుడు దాన్ని బళ్ళు వేశా. అది శుభలేఖ, ఏడుస్తూ చదువుకు. నీ వల్ల నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది? అంత కష్టంగా ఉంటే పెళ్లికి వెళ్లకు, ఇలా ప్రతిదానికి నా పెళ్లితో లింక్ పెట్టకు. నీ పెళ్ళెప్పుడు చేస్తారని అడుగుతుంటే సమాధానం చెప్పలేక పెళ్లికి వెళ్లటమే మానేశానే. అరే పెళ్లి చేయడానికి నన్ను కన్నావా ఏంటి? నా పెళ్ళవ్వకపోతే క్రైమ్ చేసినట్టు దాక్కుని తిరగడానికి. మౌనవ్రతం చేస్తున్నా నా నోరు తెరిపించావుగా, వెళ్ళి మాట్లాడుతున్నా ఆ నోళ్లు కూడా మూయించు. అదేంటి? సరిపోయిందా? ఏసీలో కూడా చెమట పట్టేస్తున్నావు అమ్మాయి. వచ్చిన పని చెప్పండి. ఈరోజు తారీఖు ఎంత? అది అడగడానికి వచ్చారా? మా ఆర్డర్ మీరు డెలివర్ చేస్తానని చెప్పిన డేట్ ఎంత? 18. ఇవాళ డేట్ ఎంత? 19. ఇప్పటిదాకా స్టాక్ లేదు, లేట్ అయిద్దని ఫోన్ కాల్ లేదు. ఎలా అయితే అలా అమ్మాయి. కార్తీక్, కమ్ టు మై క్యాబిన్. వీళ్ళకి ఇంకా డెలివరీ ఇవ్వలేదా? ప్రొడక్షన్ డిలే అయింది మ్యామ్, 70% కంప్లీట్ అయింది. అయితే ఇన్ఫార్మ్ చేయరా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎలా? ఏంటి మ్యాటర్? ఓ పని చేద్దాం, పాత పద్ధతిలో నా దగ్గర రసాయనాలు కలిపిన కొన్ని ఎరువులు ఉన్నాయి, వాటిని కంపిస్తాను. నీ నాయి కలిపి మిక్సింగ్ చేసి ప్యాకేజింగ్ చేసావనుకో, ఇద్దరు కలిపి కుమ్మేసుకోవచ్చు. కల్తీ ప్రొడక్ట్స్ అమ్మాలనుకుంటే నేను ఈ బిజినెస్ చేయను. కోపం. మీ మేడం అగ్రిమెంట్ సరిగ్గా చదివినట్లేదు, అనుకున్న టయానికి సరుకు పంపించలేదనుకో, తీసుకున్న డబ్బులకి డబుల్ రేట్ తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. నచ్చిన పని చేస్తున్నాను, నష్టం వచ్చిందని పద్ధతి మార్చుకోను. ఈసారి డీల్ ఒప్పుకునే ముందే బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, ఏదైనా తేడాగా ఉంటే గుమ్మంలో చెక్ చేయండి. ఇలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే కొంతకాలం కలిసి ట్రావెల్ చేయాలరా. మ్యామ్, రా మెటీరియల్ ఫైల్. ప్లాన్ రెడీ అయిందా? అవుతుంది. ఇంత టైం పడుతుందేంటి? నీకు నచ్చాలంటే అంత ఈజీ కాదు కదా.